अल्हम्दुलिल्लाह वस्सलातु वस्सलाम अला रसूलिल्लाह। प्रिय सोदरुल्लारा, सुभाल सरोवरम वराल वसंतम रमजानु मासम अति कोद्दी रोजुलोने मन मुंदर वच्ची वालनुन्नदी। ई शुभ संदर्भंगा मी अंदरिकी హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం। విశ్వాస సోదరులారా, మన ఇంటికి ఒక అతిథి వస్తున్నాడు అంటే ఖచ్చితంగా ఆ అతిథి వచ్చేటప్పుడు తనతో పాటు పళ్ళు ఫలాలు, ఇంట్లో పిల్లలు ఉంటే పప్పు బెల్లాలు పట్టుకొస్తాడు। అదే విధంగా రమజాను మాసమనే అపూర్వ అతిథి మన ఇంటికి వస్తు తనతో పాటు ఉపవాసాల శుభాలను, ఖురాన్ పారాయణల శుభాలను, తరావీహ్ శుభాలను, లైలతుల్ ఖద్ర్ శుభాలను, జకాత్ శుభాలను, దాన ధర్మాల శుభాలను ఏరి కోరి మరి మన కోసం పట్టుకు వస్తాడు। మరి అలాంటి అపురూప అతిథిని మనం స్వాగతించాలి అంటే దానికి కావాల్సిన ప్రధానమైన పనిముట్టు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఈ ప్రవచనం। అంతిమదవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఇన్నమల్ అమాలు బిన్నియత్, నిశ్చయంగా కర్మలన్నీ సంకల్పాలపై ఆధారపడి ఉంటాయి। కనుక శుభమాసమైన రమజాన్ రాకకు పూర్వం మనమంతా మనక సంకల్పాల్ని చిత్తశుద్ధితో నింపుకోవాల్సి ఉంది। అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం రమజాను శుభమాస రాక గురించి శుభవార్త తెలియజేస్తూ తన సహచరుల్ని ఈ విధంగా సంబోధించేవారు। అతాకుమ్ రమదాన్ షహరుమ్ ముబారక్ తుఫ్తహు ఫీహి అబ్వాబుల్ జన్నా వ తుగ్లకు ఫీహి అబ్వాబున్ నార్ వతుగల్లు ఫీహి మర్దతు షయాతీన్। రమజాన్ మీ చెంతకు చేరింది, అది ఎంతో శుభప్రదమైన మాసం। ఆ మాసంలో స్వర్గపు ద్వారాలు తెరవబడతాయి, నరక ద్వారాలు మూసివేయబడతాయి, దుష్టులైన శైతానులను బంధించడం జరుగుతుంది। ఆ మాసంలో ఒక రేయి ఉంది, ఆ రేయి 1000 మాసాల కన్నా ఘనతరమైనది, దాని యొక్క మేలుని కోల్పోయిన వాడు పరమ దౌర్భాగ్యుడు అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు। ప్రియ విశ్వాసులారా, ఈ అపూర్వ అతిథిని సాదరంగా స్వాగతించే సన్నాహాల్లో నిమగ్నులవుదాం। రండి, మరో మంచి మాటతో మళ్ళీ కలుద్దాం। అల్లాహ్ హఫీజ్।